మేడం హ్యాపీ న్యూ ఇయర్ మేడం లేదు రండి మేడం హ్యాపీ న్యూ ఇయర్ మేడం లేదు రండి క్లియర్ గా చెప్పాను ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసింది ఎవరు వారి సెంటిమెంట్ తో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అనుకోవటం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి రెండోది రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ దేశవ్యాప్తంగా చూస్తే ఎవరైతే రాష్ట్రాన్ని కోరుకుంటారో వాళ్ళకి రాజధాని ఇవ్వరు వాళ్ళు రాజధాని కట్టుకోవాలి కానీ కుట్రపూరితంగా ఆ రోజు కాంగ్రెస్ రాజధానితో సహా తెలంగాణ ఇచ్చాక కనీసం రాష్ట్రంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మరి విభజన చట్టంలో ఇవ్వాల్సిన ఏది కూడా ఈ రోజుటి వరకు ఇవ్వకుండా మరి అన్యాయం చేసిన వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఏం పరిస్థితో ప్రజలు ఆలోచించాలి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి ఆ పార్టీలో చేరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు సో 2023 ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అలాగే మా అత్తగారు వాళ్ళైన తమిళ వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నిన్న వైకుంఠ ఏకాదశి నిన్న మేము విజయవాడలో కనకదుర్గమ్మని మరి ప్రార్థించుకున్నాము అలాగే టీటీడీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి రాలేకపోయాం సో ఈరోజు ద్వాదశి ఈరోజు పవిత్రమైన రోజు ఈరోజు స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ మేము కుటుంబ సమేతంగా ప్రజాసేవకై బయలుదేరాము ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి పరుగులు తీయించాలి అలాగే ప్రజలందరి జీవితాల్లో వెలుగుని నింపుతున్నారు ఇంకా నింపాలి అలాగే మా అందరినీ కూడా జగనన్న ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ఇక్కడ వచ్చి ఆ వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్ళాలి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి రావటం నిజంగా ఆ ద్వారంలో అడుగుపెట్టినప్పుడు వైకుంఠంలో అడుగుపెట్టిన ఫీలింగు అంత అద్భుతంగా ఉంది సో ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపించేదే తిరుమల ప్రత్యేకత అండ్ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత సో ఈరోజు స్వామివారిని చూసుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో ఈ ప్రపంచంలో మళ్ళీ కరోనా అనేది రాకుండా మళ్ళీ ఆ వైరస్ వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా నార్మల్ లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.